నాని గారి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ. అది శ్యామ్ సింగ్ రాయ్ అవ్వనివ్వండి, లేదా భలే భలే మగాడు వాకు అనివ్వండి, లేదా ఇదిగో ఇప్పుడు అంటే సుందరానికి. మరి అంటే సుందరానికిలో ఎంటర్టైన్మెంట్ 100%. నాని గారు అందరికి నమస్కారం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనే పదానికి ఇంతకంటే యాప్ట్ మీనింగ్ ఇంకోటి ఉండదేమో. నిజంగా ఇది ప్రీ రిలీజ్. ఇంకా కాసేపట్లో షోలు స్టార్ట్ అవుతున్నాయి యుఎస్లో అనగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడం ఐ థింక్ టైటిల్కి పర్ఫెక్ట్ మీనింగ్. అండ్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వస్తుందా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది డైరెక్టర్స్కి, టీమ్ని విష్ చేయడానికి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ సార్, నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అందరు హీరోల్ని కలిశాను ఇప్పటికీ. ఒట్టి కళ్యాణ్ గారిని మాత్రం ఎప్పుడు కలుసుకునే ఒక సందర్భం సిచ్యువేషన్ రాలేదు. 14 ఇయర్స్ ఉన్నాను సినిమాలో, బట్ ఎప్పుడు కలవలేదు విచిత్రంగా. అండ్ మిగతా అందరి విషయంలో వాళ్ళు నాకు ఈ మధ్య పరిచయం ఉన్న ఫీలింగ్, బట్ ఎప్పుడూ కలవని కళ్యాణ్ గారి విషయంలో నాకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉన్న ఫీలింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ టుడే. అండ్ మా టీం అందరూ, ఎవ్రీ వన్ ఇస్ థ్రిల్డ్. అండ్ మీ విషెస్తో రేపు మా చాలా స్పెషల్ సినిమా మా రిలీజ్లోకి అడుగు పెట్టబోతున్నాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందాక మీరు కింద రాగానే చెప్పిన మాటతో నా కడుపు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, అటు వివేక్ కానీ, మా టెక్నీషియన్స్ టీమ్, మా వివేక్ సాగర్ గారు కానీ, లేదంటే మా ఎడిటర్ కానీ, మా నికేత్ కానీ, లత కానీ, మా ప్రొడ్యూసర్స్ కానీ, అందరూ ఎంత కష్టపడి చేశారంటే ఈ సినిమాకి. కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మా వాళ్ళందరికీ కొంచెం తెక్కు ఉంది, కానీ దానికి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో మీకు రేపు అర్థమవుతుంది. చాలా చాలా అంటే అసలు రుద్ది 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 ప్రతి ఆర్టిస్ట్ దగ్గర నుంచి, ప్రతి టెక్నీషియన్ దగ్గర నుంచి 100% తీసుకున్నారు. అండ్ అది మీకు రేపు కనపడబోతుంది. నేను మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఆల్రెడీ వివేక్కి చెప్పాను, నాకు సంబంధించినంత వరకు ఈ సినిమా పని అయిపోయింది నాకు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిలిం. రేపు మీరందరూ చూసి మేము ఎంజాయ్ చేసినంత, ఈ సినిమాకి వర్క్ చేస్తూ మేము ఎంత ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తే ఇంకా అంతకుమించి కావాల్సింది ఏం లేదు. అండ్ అంతా ఇంత పాజిటివ్గా ఇలాంటి వైబ్స్తో, అండ్ ఈరోజు కళ్యాణ్ గారు రావటం, మీ ఎనర్జీ దీంతో ఆల్రెడీ ఆ రిలీజ్ ఏదో ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ వైబ్ స్టార్ట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నివి చెప్పబెట్టకుండా నా రిలీజ్ టైంలో వచ్చేస్తుంది ప్రతిసారి. అండ్ ఈసారి నివికి ఇంకా స్పెషల్ ఈ ఫిల్మ్, వివేక్ వాళ్ళు, ఈ టీం మొత్తం వల్ల, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నిజంగా ఏ హైరార్కీ లేకుండా వీళ్ళు సీనియర్ వీళ్ళు మెయిన్ టెక్నీషియన్లు, వీళ్ళు చిన్న టెక్నీషియన్లు, వీళ్ళు హీరో హీరోయిన్, వీళ్ళు వేరే ఆర్టిస్టులు, సైడ్ ఆర్టిస్టులు, ఇలాంటి లెక్కలు ఏమీ లేకుండా అందరూ ఒక టీమ్గా కలిసి మెలిసి ఒక ఫ్యామిలీలాగా పనిచేసిన సినిమా ఇది. అండ్ ఇలాంటి టీంలు గెలవాలి, ఇలాంటి సినిమాలు గెలవాలి. అండ్ రేపు డెఫినెట్గా గెలుస్తాం అన్న నమ్మకం నాకుంది. ఇట్ ఈస్ దీనికి ఏదో లాస్ట్ టైం శ్యామ్ సింగరాయ్కి క్రిస్మస్ మాత్రం మనదే ఇలాంటి డైలాగులని కొట్టాను నేను, కానీ ఈసారి ఏమందామా క్యాప్షన్ అని ఆలోచిస్తున్నప్పుడు నజరియా వాళ్ళ తమ్ముడు ఒక ఐడియా ఇచ్చాడు, ట్రైలర్ ఎలా ఉంది అని అడిగితే ఎంజాయ్మెంట్ అన్నాడు. సో అంటే సుందరానికి ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఎంజాయ్మెంట్. సో సీ యు గైస్ టుమారో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.